అంతర్ముఖానికి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం ఓటమి గురించి మాట్లాడదాం. ఓటమి అనేది ఎప్పుడూ తాత్కాలికమే, కొంతమంది జీవితాల్లో మాత్రమే ఓటమి ఎప్పుడు శాశ్వతం. గతంలో చెప్పినట్టు ఓటమి అంటే మొహం మీద చిరునవ్వు చెరిగిపోవటం, ఈరోజు ఆనందంగా ఉండటం, రేపు కూడా ఆనందంగా ఉండగలనే నమ్మకమే ఈరోజు మనని చిరునవ్వుతో నింపుతుంది. రేపటి పట్ల టెన్షన్ ఉంటే ఈరోజు చిరునవ్వు రాదు, ఈరోజు మనకి బాధలు ఏమైనా ఉంటే చిరునవ్వు రాదు. కొంతమంది గతం తాలూకు బాధలను కూడా తలుచుకుంటూ చిరునవ్వు మానేస్తారు. ఎప్పుడు చిరునవ్వుతో ఉండటమే. చిరునవ్వు అంటే బస్ స్టాప్లో నిలబడి అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిలు అది ఆ నింపు కాదు, మొహం ప్రశాంతంగా ఉండటాన్ని చిరునవ్వు అంటారు. ఓటమి తాత్కాలికం అని చెప్పడానికి జయలలిత గొప్ప ఉదాహరణ. ఒకసారి అసెంబ్లీలో ఆమె చీరని ప్రతిపక్షం వాళ్ళు కొంచెం లాగారంట. అది మనసులో పెట్టుకొని ఆవిడ తర్వాత ముఖ్యమంత్రి అయింది. అది ఎన్టీ రామారావు గారికి కూడా ఇలాంటి అవమానం ఒకటి జరిగిందని విన్నాను. సో మనకి జరిగిన ఓటమికి ఎలా బయటపడతాం, సమాజం బయట చూస్తూ ఉండగా సమాజం దృష్టి ఎట్లా పడతాం బయటపడతాం, అంతర్గతంగా మన ఓటమిని అధిగమించి మళ్ళీ చిరునవ్వు మొహం మీద ఎలా నింపుకుంటాం అనుకోవటమే ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోదలుచుకుంది. నేను తులసిదళం రాసిన కొత్తలో చాలామంది విమర్శకులు చాప కింద నీరులాగా ఉండి ఒక సంఘటన జరగగానే బయటకు వచ్చి దాదాపు చంపేసేంత, ఒక రచయితని చంపేసేంతగా కత్తులు దూశారు. ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు, కొంతమంది లేడీ రైటర్సు, రకరకాల ప్రయోగాలు, రకరకాల రూమర్సు, అసలు లేనివి ఉన్నవి నాకే అర్థం కానివి కల్పించుకుంటూ ఆర్టికల్స్ రాశారు. తెలుగు సాహిత్యాన్ని క్షుద్ర సాహిత్యం పాడు చేస్తుంది అని రాశారు, రకరకాల చేశారు. యాక్చువల్గా తులసిదళం అనేది ఒక చందమామ కథ. ఒక మాంత్రికుడు ఎలా ఉంటాడో అలాగా ఒక క్షుద్ర విద్య నిర్వహించేవాడు ఉంటాడు, దాన్ని ఎలా బయటపడతారు, దానికి సైంటిఫిక్గా కొంచెం పిచ్చి ఒక హారీ పోటర్ లాంటి నవల అద్భుతమైన విజయాలు సృష్టించింది. దాదాపు 10,000 సర్క్యులేషన్ ఉన్న ఒక పత్రిక 150,000 సర్క్యులేషన్కి పెరిగిపోయింది. ఇదంతా చూసేసరికి ఒక అనామకుడు లాంటి రైటర్ ఇంత గొప్పవాడు ఎట్లా అయిపోతాడనే కక్ష, ఈర్ష ఇవన్నీ పెట్టుకొని ఒక్కసారిగా చిన్న తప్పు జరిగేసరికి మీద పడిపోయారు. అదలా ఉంచుతాము. ఇదే స్టోర్టపురం పోలీస్ స్టేషన్ చిరంజీవితో తీసినప్పుడు, అది ఫెయిల్ అయినప్పుడు ఒక రచయిత ఎందుకు దర్శకుడు అవ్వాలి, దర్శకత్వం చేతకాకపోతే ఎందుకు మళ్ళీ అది చేపట్టాలి, ఆ ప్రొడ్యూసర్కి ఎంత నష్టం వచ్చింది, ఇలాంటి చేతకాలంలో పనులు చేయడం కరెక్టేనా ఎందుకు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ విజయానికి 5 మెట్లు సక్సెస్ అయినప్పుడు ఎలాగైనా రచయిత గొప్ప రచయితే అన్నారు. ఈ 3 ఇన్సిడెంట్స్లో నేను ఒక సారూప్యం చెప్తాను, ఒక విభేదం కూడా చెప్తాను. తులసిదళం అయిన తర్వాత ఎండమూరి పుస్తకాలు తగలబెట్టేయాలి అన్నంత ఇది వచ్చిన తర్వాత నేను మళ్ళీ అభిలాష రాశాను, వెన్నెల్లో ఆడపిల్ల రాశాను, ఆ తర్వాత అంతర్ముఖం, ఆనంద బ్రహ్మ ఇవన్నీ రాసేసరికి రచయితగా ఒక పొజిషన్కి వచ్చేసాను. కానీ స్టోర్టపురం రిలీజ్ అయిన తర్వాత, అది ఫెయిల్ అయిన తర్వాత నేను మళ్ళీ సినిమాలు తీయలేదు, దర్శకుడిగా మళ్ళీ రాలేదు. ఈ రెండింటికి తేడా ఏంటంటే నవల్స్ అనేది నాకు సంబంధించింది, అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా నా సమయం వృధా అవుతుంది తప్ప ఇంకెవరికి నష్టం లేదు. కానీ ఒక సినిమా ఫెయిల్ అయితే ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది. నా చేతకానితనాన్ని నేను ఒక నిర్మాత మీద ప్రయోగం చేయలేను. ఇక్కడ నేను నవలిస్ట్గా చేతకానితనం ఉంటే నవల్స్ ఫెయిల్ అవుతాయి, పబ్లిషర్ కూడా పెద్ద నష్టమేం లేదు, పుస్తకాలు అమ్ముడుపో అంతే. ఈ రెండిట్లో ఇంకెవరికీ నష్టం లేని ప్రక్రియ నవల రచన. కాబట్టి నా ఓటమిని మళ్ళీ అధిగమించి నేను శాశ్వతంగా ఒక రచయితగా నిరూపించుకున్నాను. కానీ సినిమాల్లో నేను మళ్ళీ ఎందుకు ప్రయోగం చేయలేదో మీకు ఇప్పుడే చెప్పాను. ఆ అవమానం అనేది, తాత్కాలిక ఓటమి అనేది చాలా మనసుని చీల్చేస్తుంటుంది. స్టోర్టపురం పోలీస్ స్టేషన్ సినిమా అయిన తర్వాత అదే హీరోతో పినిసిటి రవిరాజా అనే ఒక దర్శకుడు నెక్స్ట్ పిక్చర్ చేస్తున్నప్పుడు ముహూర్తానికి నేను వెళ్తే టీ ఇచ్చే నాథుడు కూడా లేడు. ఈ సినిమా ఫీల్డ్లోనూ ఇంకో ఫీల్డ్లోనూ, ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో నీ యొక్క ఇమీడియట్ సక్సెస్ మాత్రమే నిన్ను గౌరవించాలా, నిన్ను చిన్నచూపు చూడాలా అనేది ఆధారపడి ఉంటుంది, ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో. ఇలాంటి టైంలోనే నిబ్బరంగా ఉండి దాన్ని ఎలా అధిగమించాలని తెలుసుకోవటమే తాత్కాలిక ఓటమిని పైకి వచ్చి దాంట్లోంచి బయటపడటానికి ఇదొకటే మనసు నిబ్బరంగా పెట్టుకోవటం. అసలు ఓటమి అంటే ఏంటి? మరణం కన్నా పెద్ద ఓటమి ఉంటుందా? లేకపోతే మరణం కన్నా పెద్ద ఓటమి ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే అది పనిచేయలేకపోవటం. అంటే ఒక రోగం రావటం, క్యాన్సర్ రావటం, బ్రెయిన్ ట్యూమర్ రావటం, ఏదన్నా రావటం. ఒక నాకు పేరు గుర్తులేదు, ఒక ఫుట్బాల్ ప్లేయర్కి, దేశం తరఫున ఆడుతున్న ఒక ఫుట్బాల్ ప్లేయర్కి క్యాన్సర్ వచ్చినప్పుడు అతను ఒక అద్భుతమైన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంటే నాకు ప్రేరణ.
అతను ఏమిస్తాడంటే, నేను రోజు రోజుకే మరణానికి దగ్గరైపోతున్నానన్న విషయం నాకు తెలుసు. ప్రాపంచిక సౌందర్యాన్ని చూసేంత టైం నా దగ్గర లేదు. నా టైంని నేను ఏం చేయదలుచుకున్నానో దానికే ఉపయోగించుకోవాలి. అదే నా గమ్యం. ప్రస్తుతం నా గమ్యం ఏంటంటే నా ఆఖరి ఆట నా దేశం తరఫున ఆడి దానికి ప్రపంచకప్ తీసుకురావాలి. నేను దాని గురించే బతుకున్న రోజులు నా శక్తిని అంతా కూడగట్టుకొని దానికోసమే ట్రై చేస్తాను. నేను మరణం గురించి విచారించడం లేదు. మరణం ఒక యాక్సిడెంట్, దాన్ని ఎవరూ తప్పించలేరు. బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అండి. నా ఉద్దేశం అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ప్లస్ మన క్రికెట్ ప్లేయర్ యువరాజ్ సింగ్, ప్లస్ వాల్ట్ డిస్నీ, అతను ఎవరు సూపర్ మ్యాన్ అతని పేరుతో ఉంది, నీరో సంథింగ్, వీళ్ళందరూ జీవితంలో చాలా ఉచ్చ దిశలో ఉండగా సడన్గా అనారోగ్యం పాలయ్యారు. అందులో కొంతమంది మరణించారు. అమితాబ్ బచ్చన్ది ఇంకా గమ్మత్తైన స్థితి. అతను అనారోగ్యమే కాకుండా ఏబీసీ కార్పొరేషన్ అని పెట్టి కోట్లు 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 అప్పుల్లో కూరుకుపోయాడు. ఆ టైంలో కౌన్ బనేకే కరోర్పతి పెట్టుకొని మళ్ళీ సాధించి ఇప్పుడు మళ్ళీ సూపర్ స్టార్ అయ్యాడు. ఏంటంటే, తుఫాను వచ్చినప్పుడు గడ్డి పరక వంగిపోతుంది, మహావృక్షం కూలిపోతుంది. కానీ మహావృక్షం కూలిపోయిన తర్వాత కూడా దాంట్లో చిన్న మొలక బయలుదేరదు. మీకు ఓటమి వచ్చినప్పుడు దాన్ని నెమ్మదిగా యాక్సెప్ట్ చేసేసుకొని ఎలా బయటపడాలి అని ఆలోచిస్తే ఏ ఓటమి కూడా మీ మొహాల మీద చిరునవ్వుని చెరపలేదు. ఓటమి అంటే నాశనం అయిపోవటం కాదు, ఇంకా గెలుపు రాలేదు అని తెలుసుకోవటం. ఓటమి అంటే ఒక అనుభవం. ఓటమి అంటే పని చేయలేకపోవటం కాదు, ఆ పని అలా కాదు ఇంకోలా చేయాలి అని తెలుసుకోవటం. ఓటమి అంటే నీకొచ్చిన అనుభవంలో ఎవరు నీ దగ్గర వాళ్ళు, ఎవరు నీ స్నేహితులుగా నటిస్తూ ముసుగు వేసుకున్న శత్రువులు, ఎవరు నీ పట్ల ఈర్ష్య పొందుతున్నారు, వాళ్ళ నిజస్వరూపాలు తెలుసుకోవటానికి విధి నీకు ఏర్పాటు చేసిన ఒక చిన్న డ్రామా అని తెలుసుకుంటే ఏ ఓటమి కూడా నిన్ను విషాదం పాలు చేయదు.